హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఖత్తర్ గురించి ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇది నా సెకండ్ వీడియో. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియో చూడడం కోసం. ఇక ఎవరైనా ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే వచ్చి ఉంటే, ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చి యూట్యూబ్ ఈ వీడియోని చూస్తుంటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయండి ఎవరు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చి చూస్తున్నారనేది, నేను కూడా చూసిస్తాను. అండ్ వీడియో అయితే సరిగా క్లారిటీ ఉండదు అండ్ నా ఫేస్ కానీ వీడియో కానీ, ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను పక్క మనకి ఖతర్ సిటీ ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాను కొంచెం ఇంట్రెస్ట్గా ఉండడం కోసం. టాపిక్ అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా చాలా విషయాలు అయితే మనం ఖతర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఖతర్కి రావాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, అలాగే మామూలుగా నాలెడ్జ్ పెంచుకోవడం కోసం ఖతర్లో ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చూసేయండి, చాలా 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 మంచి టాపిక్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మనం ఖత్తర్లో మెయిన్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోబోతుంది ఏంటంటే, ఎవరైనా కూడా ఫస్ట్ మనం ఉండాలి అంటే ఒక ఇండ్లు కావాలి అంటారు కదా, చెట్టు కింద ఉండలేము, ఒక ఇండ్లు అయితే కావాలి, అది గుడిసె కానీ స్లాప్ వేసింది కానీ రేకులు ఇండ్లు కానీ ఏదైనా కూడా అంటారు కదా. కాబట్టి ఫస్ట్ నేను స్టార్ట్ చేసిస్తున్నాను, ఖత్తర్లో రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అయితే ఇది అన్నమాట. దీని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు వీడియోని క్లియర్గా చూడండి అండ్ లాస్ట్ వరకు చూడండి, ఎక్కువ అయితే లెంత్ చేయను. ఇక్కడ ఖతర్లో రూమ్స్ అయితే బ్యాచిలర్ రూమ్స్ అండ్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ సపరేట్, అలాగే నెక్స్ట్ వచ్చి ఫ్యామిలీ రూమ్స్ అన్నమాట. ఫ్యామిలీ రూమ్స్లోకి వచ్చేస్తే ఇంక మనకు అందరికీ తెలిసిందే, మామూలుగా స్టూడియో రూమ్ అంటే ఫ్యామిలీ రూమ్. అంటే స్టూడియో రూమ్ అంటే ఏముంటుందంటే ఒక హాలు, కిచెను, బాత్రూమ్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇంకా 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవన్నీ ఇంకా మీకు తెలిసిందే కదా, వాటి రేట్లు అన్నీ చెప్పేస్తాను. ఇంకొకటి పార్టీషన్ రూమ్స్ అంటే ఏంటి అని, పార్టీషన్ రూమ్స్ అని ఇంకోటి ఉంటాయి, పార్టీషన్ రూమ్స్ అంటే ఏంటి అనేది కూడా నేను వివరంగా చెప్తాను. ఇప్పుడు వీటిలో ఏవేవి ఎంతెంత రేటు ఇక్కడ పడతాయి అండ్ మనకి ఇండియాలో ఆ రేటు ఎంత అవుతుంది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చి మనకి ఇప్పుడు సింగిల్గా చెప్పాను కదా, ఒక అమ్మాయి ఉండడానికి బయట అంటే ఖద్దామాగా కాదు, ఏదైనా జాబ్ చేస్తూ ఆ జాబ్కి తను ఇప్పుడు నాకు ఒక జాబ్ వచ్చింది, ఇప్పుడు నేను బ్యూటీషియన్ చేస్తున్నాను కదా, బ్యూటీషియన్ జాబ్ వచ్చింది అండ్ నేను ఒక్కదాన్నే వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు బ్యూటీషియన్ జాబ్ అంటే ఆల్మోస్ట్ ఓన్లీ అకామిడేషన్ ఇస్తారు, అది కాకుండా అకామిడేషన్ లేకుండా ఈ అమ్మాయి జాబ్ చేస్తూ బయట ఎక్కడన్నా ఉండాలి రూమ్ అంటే దానికి ఇప్పుడు నాకు సింగిల్ బెడ్ రూమ్ కావాలి, నాకు పర్సనల్గా అయినా తీసుకోవచ్చు మనం, అది మన ఒపీనియన్ అన్నమాట. ఫస్ట్ ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ బ్యాచిలర్స్ అన్నమాట, బ్యాచిలర్ ఓన్లీ ఒక బెడ్ స్పేస్ ఇస్తారు లేదా పార్టీషన్ రూమ్స్ ఇస్తారు. బెడ్ స్పేస్ వచ్చి ఇక్కడ మనకి 400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క మరీ చాలా అంటే ఉండలేనంత కొంచెం ఇదిగా ఉండేటివి, ఓల్డ్వి, అలా మరీ ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఎక్కువ బెడ్స్ తక్కువ రూమ్లోనే బెడ్ మీద బెడ్ వేస్తారు కదా, అలా ఉండేటివి 300 నుంచి రావచ్చు. 400 నుంచి పెట్టుకుంటే 400 ఇక్కడ ఖత్తర్ రియాల్ వచ్చేసి మనకి ఇండియాలో వచ్చి 8000 పైనే పడుతుంది, 8000 పైనే పడుతుంది. ఎందుకంటే డిపెండ్స్ అటు ఇటు అవుతుంటుంది కదా, 8000 పైన పడుతుంది అన్నమాట రూమ్ రెంట్ మాత్రం బ్యాచిలర్కి చెప్తున్నాను నేను. అలాగే 400 నుంచి 1500 వరకు డిపెండ్స్ ఒక బెడ్కి వచ్చి 400 నుంచి 1500 వరకు ఉందన్నమాట. 1500 అంటే మన ఇండియా లెక్క వచ్చి 8000 నుంచి 30000 వరకు అన్నమాట రూమ్ రెంట్స్ ఉండేది. అది డిపెండ్స్ అన్నమాట వాళ్ళు సంపాదించే శాలరీని బట్టి వాళ్ళు తీసుకుండేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము స్టూడియో రూమ్ పార్టీషన్ రూమ్స్ చూద్దాం. పార్టీషన్ రూమ్స్ అంటే ఎలా ఉంటాయంటే డిపెండ్స్ అన్నమాట, ఇవి కూడా వాళ్ళు కట్టే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది పార్టీషన్ రూమ్స్ ఏంటంటే ఒక బెడ్రూమ్ అన్నమాట, బెడ్రూమ్ అండ్ బెడ్రూమ్స్ అందరికీ చిన్న చిన్న రూమ్స్ ఒక బెడ్ పట్టేంత ప్లేస్లో ఓన్లీ పార్టీషన్ చేస్తారన్నమాట, చెక్కలతో అలా కట్టేసి చేసేసి ఒక 4 పార్టీషన్స్కి ఒక కిచెను, ఒక బాత్రూము, లేదా ఒక 10 కలిసి ఒక కిచెను, ఒక బాత్రూము, అలా డిపెండ్స్ మనకి. ఒక్కొక్కసారి పార్టీషన్ రూమ్లోనే ఒక బాత్రూమ్ ఇచ్చేసి కిచెన్ మాత్రం అందరికీ కల్పిస్తారు, అలా ఉంటాయన్నమాట పార్టీషన్ రూమ్స్.
పార్టీషన్ రూమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 800 నుంచి, అండ్ ఇంకా డిపెండ్స్ అన్నమాట, ఇంకా మనం చెప్పలేము, 1200, 1500 అలా ఉంటుంది. 800 ఇక్కడ లెక్క అంటే మనకి 16,000 అన్నమాట ఇండియా లెక్క వచ్చి. కాకపోతే అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఇలా తడితే ఆ పక్క వినిపిస్తుంది అన్నమాట వాళ్ళకి, అలా ఉంటుంది. ఓన్లీ చెక్క ఒకటి మధ్యలో అడ్డం ఉంటుంది. అది పార్టీషన్ రూమ్స్లో కూడా మనం బ్యాచిలర్ ఉండొచ్చు అండ్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు ఎవరికి ఇస్తున్నారనేది ముందే చెప్పేస్తారు. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి స్టూడియో రూమ్. స్టూడియో రూమ్ దగ్గరికి వచ్చేస్తే ఒక హాలు అండ్ కిచెన్ బాత్రూమ్ చిన్న చిన్నవి ఉంటాయి, అండ్ డిపెండ్స్ వాళ్ళు కట్టేదాన్ని బట్టి కొంచెం పెద్దది చిన్నది, దాన్ని బట్టి మనకి రేట్ కూడా ఉంటుంది, అండ్ దాన్ని బట్టి ఉంటుంది. అలాగే మనకి మెయిన్ సిటీలో ఉన్నామా, మనము కొంచెం పల్లెలాగా ఉన్నామా, దాన్ని బట్టి కూడా డిపెండ్స్ అయ్యి రేట్లు ఉంటాయి. నాకైతే దానికి డిపెండ్స్లో ఏంటంటే 1200 నుంచి, అండ్ ఇక మనం 2000 వరకు పెట్టుకోవచ్చు. 1200 నుంచి అంటే 1200 దొరకడం చాలా కష్టంగా ఉంది ఫీఫా స్టార్ట్ అయినప్పటి నుంచి, ముందు నుంచి, అండ్ ఒక 3 మంత్స్ బిఫోర్ నుంచి, అండ్ ఇప్పుడు తర్వాత కూడా. ఎంత లేదన్నా కూడా నార్మల్గా మనకి ఎక్కడైనా దొరకాలి కొంచెం. మనకి ఇప్పుడు నేనున్నాను, మా హస్బెండ్ నేను ఉంటున్నాను కాబట్టి మనకి సెట్ అయ్యే విధంగా కొంచెం దొరకాలంటే 1500 and 2000 ఈ మధ్యలో అన్నమాట. ఇప్పుడు మనకి 1500 అంటే ఇండియా లెక్క వచ్చి 30,000, 32,000, 33,000, అలాగే 2000 అంటే 40,000 చిల్లర అన్నమాట. ఓన్లీ ఒక నెలకి ఒక రూముకి మనం పెట్టే ఖర్చు, అంటే మనం ఇంకే ఎంత సంపాదించాలి, ఎంత సంపాదిస్తే ఇది బ్యాలెన్స్ అవుతుంది అనేది కూడా మీరు గెస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక 1 బెడ్రూమ్ హాల్ అలాగే కిచెన్ బాత్రూమ్ ఉండేది ఏంటంటే ఇక 2000 పైన అన్నమాట. 2000 పైనే ఆ బెడ్రూమ్ ఉండేది. హాల్ బెడ్రూమ్ అండ్ సపరేట్ ఉంది అంటే ఇక అది ఫ్యామిలీకి, అండ్ ఇక 2000 పైనే, అండ్ 1800 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే 40,000, 38,000, 40,000 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ టూ కొన్ని అయితే 2 బెడ్రూమ్లు ఉండి హాల్ ఉండేది కూడా 2000 కొంచెం పల్లిలాగా దొరికేది ఉంటుంది ఓల్డ్గా, అలాగే కొంచెం చిన్న రూమ్స్ ఉండేటివి ఇలా దొరకచ్చు. అండ్ ఇక 4000, 3000, 2000 ఇలా ఉంటుంది అన్నమాట. అంటే 40,000, 60,000, 80,000 అలా ఉంటుంది ఇండియా లెక్క అయితే. అంటే అది బాగా జాబ్స్ చేసేవాళ్ళు ఎక్కువ, దాన్ని బట్టి డిపెండ్స్ అయి ఉండొచ్చు మేబీ. అయితే ఇప్పుడు మీకు రూమ్స్ గురించి అయితే తెలిసింది కదా, మ్యాక్సిమం అయితే పార్టీషన్ రూమ్స్ ఎక్కువ ఎవరికి ఉంటాయి అనేది కూడా చెప్తాను నేను. పార్టీషన్ రూమ్స్లో ఎక్కువ ఫిలిపీన్స్ ఉంటారు, ఎందుకంటే కొంచెం నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం జాబ్ చేసే కడవాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏం కథ, ఇవన్నీ కొంచెం మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మా హస్బెండ్ చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి ఎంతో కొంత నేను నాకేమైనా డౌట్ వచ్చింది దాన్ని అడుగుతాను అన్నమాట. నేను వెంటనే నాకేమైనా డౌట్ వచ్చిందంటే నాకు అది ఫస్ట్ నుంచి ఉంది. అలా నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే, పార్టీషన్ రూమ్స్లో ఏంటంటే ఎక్కువ ఫిలిపీన్స్ ఉంటారు, ఎందుకంటే ఫిలిపీన్స్, నేపాలీ అండ్ ఇంకా ఉంటారు కానీ నాకు పెద్దగా తెలీదు. ఎక్కువ ఫిలిపీన్స్ ఎందుకంటే ఇక్కడ సపరేట్గా ఏదన్నా ఇప్పుడు మనము ఆన్లైన్లో చూద్దాం అంటే ఫేస్బుక్లో ఎక్కువ ఉంటాయి రూమ్స్ రెంట్కి ఇస్తున్నాం అని చెప్పి, వాటిలో చూసామంటే ఎక్కువ ఫిలిపీన్స్కి మాత్రమే, ఓన్లీ ఫిలిపీన్స్ అని ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు తీసుకున్న ఫ్లోరు మొత్తం లేకుంటే ఒక ఇండ్లులాగా పెద్దది తీసేసుకుంటే దాంట్లోనే ఒక 50 రూమ్లు ఇండ్లులాగా అలా ఉంటాయి కదా పెద్ద పెద్దవి, వాటి లోపలంతా ఇది మొత్తం ఫిలిపీన్స్కి మాత్రమే, ఇది ఫిలిపీన్స్ అడ్డా అన్నట్టుగా పెడతారన్నమాట వాళ్ళకి మాత్రమే. ఒకవేళ మీరు ఫిలిపీన్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు. అలా నేను చూసాను కాబట్టి చాలా ఎక్కువ ఫిలిపీన్స్ అని ఉంటారు. ఇండియా అని ఉండేదంటే చాలా తక్కువ అన్నమాట. నేను ఒకసారి ఆన్లైన్లో అలా చూస్తూ ఉంటే ఇండియన్స్కి మాత్రమే అని రాశారన్నమాట, ఇండియన్స్ ఓన్లీ అని చెప్పి. నేను ఎంత పెద్ద షాక్ అయ్యానంటే అసలు ఇంకా మీరు ఆలోచించండి, నేను ఫస్ట్ టైం చూశాను అంత పెద్ద షాక్ అయ్యాను. అలా ఎక్కువ ఫిలిపీన్స్ ఉంటారు అని నేను అలా సర్చ్ చేయడం వల్ల నాకు ఆ నాలెడ్జ్ వచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా సిటీస్ని బట్టి ఉంటుంది. అండ్ కొంచెం నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే సిటీ ఏది, పల్లెటూరు ఏది అవి పెద్దగా నేను తెలుసుకోలేకపోయాను. కాకపోతే ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం నేను తెలుసుకుంటున్నాను అన్నమాట. అది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఖత్తర్ గురించి ఇంకేం విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై.